ప్రస్తుతం మనతో పాటు రాగినే అభిలాష్ రావు గారు ఉన్నారు అభిలాష్ రావు గారు చెప్పండి మీరు కా అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది అది కొల్లాపూర్ ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారిపోయింది అక్కడ జూపల్లి వర్గం ఒకటి అండ్ ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి వర్గం ఒకటి ఈ వర్గపూరులో అక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గెటప్ ఏ విధంగా అయ్యింది అనుకోవచ్చు పోయిన సంవత్సరం నవంబర్ ఇరవై ఐదో తారీఖున గాంధీభవన్ వేదికగా పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో భవిష్యత్ కార్యాచరణను దృష్టి పెట్టుకొని కొల్లాపూర్ నియోజకవర్గం నుండి తప్పకుండా రానున్న రోజుల్లో గతంలో ఎట్లయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించినారో కాంగ్రెస్ పార్టీ పక్షంగా నిలబడినారో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పూర్వం కేసీఆర్ అనేక హామీలు ఎన్నో వేల వాగ్దానాలు చేయడం జరిగింది ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చకపోవడం ప్రతి ఒక్క వర్గాన్ని ఒక కుంచిత మనస్తత్వంతో చూసే ఒక ధోరణికి వ్యతిరేకంగా వ్యతిరేకించి మేము టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది గడిచిన సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న ప్రతి ఒక్క సమస్యపై వారు కొట్లాడే విధానాన్ని చూసి యావత్ రాష్ట్ర ప్రజలు తెలంగాణ పౌర సమాజం కూడా రానున్న రోజుల్లో తప్పకుండా వారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం అయితే కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి రెండే రెండు వర్గాలు ఉన్నాయండి ఒకటి కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంతరం ప్రజల కోసం కొట్లాడే వర్గం ఇంకో వర్గం కేవలం స్వార్థ రాజకీయాలనే నమ్ముకొని కేవలం ఒక కుటిల రాజకీయాన్ని వేదికగా చేసుకున్న ఒక వర్గం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు వచ్చినా సమిష్టిగా పనిచేసి రానున్న రోజుల్లో కొల్లాపూర్ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరేవేసే విధంగానే మేము పనిచేస్తాం ఇంకోటి జూపల్లి కృష్ణారావు గారు కూడా త్వరలో రాబోతున్నారని ఒక టాక్ వినిపిస్తుంది కొల్లాపూర్ వాసిగా మీరు ఏం చెప్తారు అంటే నిజంగా రాబోతున్నారా కేవలం వార్తలేనా మేము కూడా వివిధ సామాజిక మాధ్యమాలు కానీ వివిధ పత్రికల్లో కూడా ఆ వార్తలు చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటిదాకా అధికారికంగా ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకత్వం కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ అది మాట్లాడుకోవడమే తప్ప ఎంతవరకు సంపూర్ణంగా ఉందో ఎంతవరకు లెజిటిమేట్ ఇన్ఫర్మేషను మాకైతే తెలియదు అయితే ఒక మాట మాత్రం స్పష్టం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి అది ఉద్యమ నేపథ్యంలో వారు టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా సంపూర్ణంగా స్వాగతించడానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం కూడా చాలా సానుకూలంగా ఉన్న విషయము నేను చెప్పడం కాదు మొన్న మే ఆరో తారీఖున రాహుల్ గాంధీ గారు వరంగల్స్ రైతు సంఘర్షణ సభకు వచ్చినప్పుడు మే ఏడో తారీఖున గాంధీ భవన్ వేదికగా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మనది రాజకీయ పార్టీ కాబట్టి తప్పకుండా గతంలో ఎవరైతే పార్టీకి పనిచేసిన వారు ఉన్నారో రానున్న రోజుల్లో తప్పకుండా పార్టీ బలోపేతానికి కారణమయ్యే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని తీసుకెళ్లమని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది వారి ఆదేశాలకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో భవిష్యత్తులో ఎవరు కలిసి వచ్చినా కూడా అంతిమంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు జరగాల ఏ సబ్బంధ వర్గాలైతే కదిలి వచ్చి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ ఎన్నో ఆశలకు అనుగుణంగా అయితే ఆశించినారో ఆ మేరకు టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వైఫల్యం చెందింది ఆ ఆశలకు అనుగుణంగా ప్రజలకు ప్రజల కోరికల మేరకు పనిచేసేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా మేము పని చేస్తాం అయితే ఇప్పుడు కొల్లాపూర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉండే తర్వాత టీఆర్ఎస్ పార్టీగా మారింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా గడిచిన డెబ్బై రెండు సంవత్సరాలుగా కేవలం మూడే మూడు సార్లు మినహాయిస్తే ప్రతి ఒక్కసారి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు జరుగుతాయి ప్రతి ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినారు అది ఎందుకంటే కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క ప్రజా సమస్యని ప్రతి ఒక్క ప్రజా కోరికని నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉదాహరణకి చూస్తే మనము రేవంత్ రెడ్డి గారు పీసీస్ అయిన తర్వాత దళిత గిరిజన దండోరా తీసుకున్నారు దళితులకు సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలు కూడా ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భూమి లేని వాళ్లకు భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు గడిచిన నాలుగు సంవత్సరాలుగా పెన్షన్లే వస్తలేవు కాంగ్రెస్ హయాంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇంట్లో ఎంతమంది లబ్ధాలు ఉంటే అందరికీ పెన్షన్లు వచ్చినాయి రేషన్ కార్డుల విషయంలో ఎప్పుడు సమస్య తలెత్తలేదు గడిచిన నాలుగు సంవత్సరాలుగా అసలు కొత్త రేషన్ కార్డు ఏనేయలేదు ఈ సమస్యలకు పరిష్కారం కనుగొన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి బ గతంలో ఎట్లయితే ప్రజలు భ్రమరథం పట్టినారు కాంగ్రెస్ పార్టీకి కొల్లాపూర్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కొల్లాపూర్ నియోజకవర్గంలో భ్రమరథం పడతారు ఎటువంటి సందేహం లేదు అయితే నాయకులు మారినారు ప్రజలకు సంబంధించి ప్రజాకాంక్షకు సంబంధించి ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు దూరం చేయలే మీరు గమనిస్తే రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పద్నాలుగు సెగ్మెంట్లు ఉంటే పదమూడు టీఆర్ఎస్ గెలిస్తే కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ గెలిచినారు అంటే మీకు ఇక్కడనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలు వాళ్ళ మూడు ఎట్లా ఉందో నాయకులు మారిండొచ్చు కాక కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉన్నారు దురదృష్టం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ రోజు వీర హర్షవర్ధన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసినారో లేదో వాళ్ళకే తెలియాలా బట్ ఒక పార్టీ గుర్తు మీద ఒక పార్టీ బీఫార్ మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీకి వారు వారు చేసే పనిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా తిప్పికొడతారు అయితే రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది నియోజకవర్గాలైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి భావిస్తున్నారు ఎంతవరకు నమ్మచ్చు అంటారు ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మా ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ తప్పకుండా రేవంత్ రెడ్డి గారు సొంత ఉమ్మడి జిల్లా కాబట్టి మాలాంటి యువకులు ఎందరో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో గడిచిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూసినారు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రానున్న రోజుల్లో బలోపేతం చేస్తాం తొమ్మిది కాదు కానీ తప్పకుండా పద్నాలుగు పద్నాలుగు గెలిచే పని మేము చేస్తాం అంతా కాన్ఫిడెన్స్ గేమ్ చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారిని చూశా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పాలమూరు కంచుకోటగా కూడా చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద నాయకులు అంటే డికేఆర్న లాంటి వాళ్ళు అలాంటి నాయకులు ఉండే ఏంది కాన్ఫిడెన్స్ ఇప్పుడు అట్లాంటి నాయకులు కూడా లేరు కదా ఇప్పుడు కాంగ్రెస్ అనే ఒక సముద్రంలో కాంగ్రెస్ ఎప్పుడు కూడా గొప్ప గొప్ప నాయకులను తయారు చేసింది నాయకులు తయారు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో వారు జాయిన్ అయినప్పటి నుండి కూడా ఒక కాంగ్రెస్ వాదిగానే పనిచేస్తున్నారు ఉమ్మడి జిల్లాకు సంబంధించి సరే నాయకులు ఉండొచ్చు కాక కానీ భవిష్యత్తుకు సంబంధించి మా కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ రేవంత్ రెడ్డి గారు మా కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ రాహుల్ గాంధీ గారు మా కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలు రానున్న రోజుల్లో పద్నాలుగు పద్నాలుగు సెగ్మెంట్లు గెలిపించి బ్రహ్మరథం పడతారని మేము ఆశిస్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ అభిలాష్ గారు సో ఇది అభిలాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ మరొక చూస్తే మళ్ళీ కలుద్దాం చూస్తా ఉండండి ట్యాగ్